మయూర శతకం అని మహానుభావుడు ఒకనకొకప్పుడు మయూర కవి అని ఆయన చేశాడు శతకం. అసలు సూర్యభగవానుడి మీద ఆ మయూర శతకం చదువుతూ ఉంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. అంత గొప్ప రచన చేశాడు. అసలు ఆ సూర్యోదయ వేళలో ఆ సూర్యుని యొక్క గుర్రములు ఆ రథము బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. అనూరుడు తొడలు ఉండవు, గరుత్మంతుని యొక్క సోదరుడు, ఆయన రథం ఎక్కి సిద్ధంగా పగ్గాలు పట్టుకుని ఉంటాడు. సూర్యభగవానుడు ఎక్కుతాట రథంలోకి. ఒక్కసారి గుర్రములన్నీ కూడా సకిలిస్తాయి, సకిలించి బయలుదేరుతాయి. నిరాధారమైన మార్గంలో కదా బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు మొట్టమొదట తూర్పు నుంచి ఇలా ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాయి గుర్రాలు. ఒకసారి తిరుగుతున్నప్పుడు ప్రదక్షిణంగా మొదట ఎక్కడికెడతాయి, ఇలా వెళ్ళినప్పుడు ఆగ్నేయ దిక్కుకెడతాయి. వెళ్ళినప్పుట అగ్ని నీ ప్రకాశాన్ని కప్పేయగలిగిన సూర్యుడు వస్తున్నాడు అనేటప్పటికీ అగ్ని కూడా లేచి నిలబడి నమస్కరిస్తాడు. నిన్ను బట్టే యజ్ఞాలు, నిన్ను బట్టే యాగాలు, నిన్ను బట్టే మంచి చెడు, దాన్ని బట్టే హవిస్సు, దాన్ని బట్టే ఆజ్యం, దాన్ని బట్టే నా కడుపు నిండడం. అగ్ని నిలబడి నమస్కరిస్తాట మొదట. రథం గిర్రం తిరగాలి కదా మండలాకారంలో, ముందు దక్షిణానికి తిరుగుతుందట. యమధర్మరాజు గారు లేచి నిలబడతాడు దక్షిణ దిక్కుకు అధిపతి. గుర్రానికి దున్నపోతుకి పడదు, వెంటనే దున్నపోతుని వెనక్కి పెట్టేసి యమధర్మరాజు గారు లేచి నిలబడి సూర్యుని యొక్క కొడుకు యముడు, యమున ఆయన కూతురే కాబట్టి యమున వెనక్కి రాదు, ముందుకెళ్ళిపోతుంది. కాలము ముందుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్న దాంట్లో పడగొడతాడు యముడు. సూర్యుడు అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన లేచి నిలబడి మా నాన్నగారని చెప్పి నమస్కారం చేస్తాడు. అందరూ ఎవరిని చూసి భయపడతారో ఆయన తండ్రికి నమస్కారం చేస్తాడు. దక్షిణాన గిర్రం తిరుగుతుంది, నైరుతికి వస్తుందట ఆ మండలాకారంలో తిరిగేటప్పుడు. తిరగగానే నైరుతి దిక్కులో ఉన్నటువంటి రాక్షసాధిపులు లేచి నిలబడతారట. మహానుభావుడు, కాలమునకు ప్రమాణమైనటువంటి వాడు, మీ సుఖ దుఃఖములకు కారణమైన వాడు, వాళ్ళు కూడా లేచి నిలబడి నమస్కరిస్తారట. దైత్యులు దానవులు అందరూ పశ్చిమానికి ఎడుతుంది, గుర్రాలు బయలుదేరుతున్నాయి. నిరాధారమైన మార్గంలో వెళ్ళాలి. గుర్రాలు శక్తి పుంజుకోవాలంటే నీళ్లు చల్లుతారు, వాటి మీద నీళ్లు పోస్తే మంచి శక్తి పుంజుకుంటాయి. మహాభారతంలోనే ఉంది, ఆ సైంధవుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ గుర్రాలు అలసిపోయాయి అంటే బాణం వేస్తే అర్జునుడు నీళ్లు వస్తే గుర్రాలని తడుపుతారు. కాబట్టి రామచంద్రమూర్తి కూడా ఇవి మా నాన్నగారికి ప్రీతిపాత్రమైన గుర్రాలు, వీటికి నీళ్లు పెట్టన్నాడు గుహుణ్ణి, వాటికి ఒళ్ళు కడిగి పంపించన్నాడు. ఓ వరుణుడా, నువ్వు నీటికి అధిపతివి, నీళ్లు చల్లు గుర్రాల మీద అంటాట. అంటే వరుణుడు నీళ్లు కొడతాట సూర్యుడి యొక్క రథం గుర్రాల మీద. అలా రథం వాయువు వైపు తిరుగుతుంది. ఓ వాయువా, నువ్వు సమస్త ప్రాణులకు కూడా ప్రాణమైనటువంటి వాడివి, నీ వలన లోకములు నిలబడతాయి. నిలబడడం అన్నది ఎంతకాలం అన్నది ఆయన గమనమూలన నిలబడుతుంది. కాబట్టి ఆయనని అనుగ్రహం పొందేటట్టుగా సేవించు, అంటే చల్లటి వాయువు వీచేటట్టుగా వాయువు సేవిస్తాట. ఉత్తరానికి వెళ్ళేటప్పటికి కుబేరుడు శంఖనిధి పద్మనిధికి అధిపతివి, శంఖము పద్మము ఆయన పట్టుకుంటాడు. నీ యొక్క నిధులకు కారణమైన వాడు నమస్కరించమంటే కుబేరుడు నమస్కరిస్తాట. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది. శివుడు, శివుణ్ణి చూసి అంటారట దేవతలు, రెండుగా కనపడుతున్నవాడు ఈ శివుడే ఆ సూర్యుడు, ఇద్దరు వేరుగా ఉన్నారు కానీ ఒక్కటే అంటారట. అలా ముందు మండలాకారంగా గిర్రని తిరిగి బయలుదేరుతుందట సూర్యరథం. ఆయన వెంట దేవతలందరూ స్తోత్రం చేస్తూ వెడతారట. కాబట్టి సూర్యుడు కదిలినప్పుడు ఎవరు వెంట వెడతారు అని అడిగాడు దేవతలు. ఒక్క మాటతోటే జవాబు, సరే బాగుంది. ఆయన దేని వలన అస్తమిస్తాడు అంటే, అనిన ధర్మజుడిట్లను అబ్జహితుని నడపు బ్రహ్మంబు సురకోటి నడుచు కొలిచి ధర్మమున అస్తమితుడగు తపనుడు. సూర్యుడు ఎందుకు అస్తమించాలి? ధర్మం కోసం. ఎంత పెద్ద మాట అండి అది, ఎంత పెద్ద మాట, ఎంత జీర్ణమైంది ఋషులు చెప్పిన మాట. ధర్మము వలన అస్తమిస్తాడు. కారణం, వేదంలో ఒక మాట చెప్తారు, విభాగం ఉంటుంది కాల విభాగం, అందులో బ్రాహ్మీ ముహూర్తము సూర్యోదయానికి ఇంత సమయానికి పూర్వం ఈశ్వరానుష్ఠానం చేస్తారు. సూర్యోదయం అయిపోయిన తర్వాత అర్ధసముపార్జన చెయ్యాలి, సాయంకాలం ఈశ్వర నామోచ్చారణ భగవత్కథ వినాలి, చీకటి పడిపోయిన తర్వాత ధార్మిక భోగాన్ని అనుభవించాలి, బాగా నిద్రపోవాలి. శరీరమునందు విషము లేని ప్రాణులన్నీ చీకటి పడి పడుకుంటాయి, విషమున్న ప్రాణులన్నీ బయటికి వస్తాయి ఆహార సముపార్జనకి. అందుకే చీకటి పడితే పావులవి తిరుగుతాయి, చీకటి పడితే
మనుష్యులందరూ కూడా శరీరాన్ని చాపి పడుకుంటారు, మనుష్యేతర ప్రాణులన్నీ ముడుచుకు పడుకుంటాయి. తర్వాత ఆయన అస్తమించడాన్ని బట్టి సాయంకాలం వేళ మరింత పవిత్రం, పొద్దున్న కన్నా భోగము ధర్మము మారుతాయి. ఎవరైనా భోగాన్ని కోరుతారు, కానీ ధార్మిక భోగము సూర్యాస్తం అయిన తర్వాత చేసిన భోగమే ధార్మిక భోగం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.